తాగుబోతు రమేష్ గారు, చెప్పకుండా ఏమిటో కొంచెం వీళ్ళందరూ బోర్ చేశారని నేను వచ్చేసాను. అలా వెళ్ళిపోయాను కానీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ యువర్ లవ్ స్టోరీ. మీరు వెళ్ళింది కరెక్టే, నాకు పెళ్లి కాలే, నేను ప్రేమల పల్లే. ప్రేమల పడితే ఎప్పుడో పెళ్ళవు. నువ్వు వెళ్ళడంలో తప్పే లేదు, మళ్ళీ అడిగి నన్ను కించపరిచావు. హలో, మీరు అన్నది పెళ్ళి కాలేదు, నేను కొంచెం రిపీట్ టెలికాస్ట్ చేసుకున్నా, నాకు పెళ్ళి కాలేదు, నేను ప్రేమలో పడలేదు. కనెక్షన్ ఏమిటి మీరు అలాంటి వాళ్ళ? ఆగండి ఆగండి. ఇప్పుడు హీరోలను అడిగారు, నరేష్ అన్నని అడిగారు, వరుణ్ సందేశ్ గారిని అడిగారు అంటే ఒక అర్థం, వాళ్ళు హీరోలు. నేను నా ఫేస్కి ఎవరన్నా ఏ నిజం చెప్పు, అలా పడుంటే ఇప్పటికి పెళ్లి కాబోనా నాకు? చెప్పరేమా రమేష్ గారు, ఎవరికి వాళ్ళు హీరో అండి బాబు? లవ్లో లవ్ చేసే వాళ్ళు హీరో అంతే. వాట్ ఇస్ దిస్? ఇవన్నీ మొత్తం మీరు ముక్కు ఇలా చూపించకుండా ఇలా చూపిస్తున్నారు, డైరెక్ట్గా చూపించండి ప్లీజ్. నాకు సినిమే తెలుసు, సినిమా తప్ప ఏం తెలియదు. నేను చిన్నప్పుడు కూడా పెద్దలు చదువుకోలే, సినిమే తెలుసు. నేను 70mm స్క్రీన్ ప్రేమిస్తా, షూటింగ్ చేసేటప్పుడు డైరెక్టర్ నన్ను ప్రేమించేలా చూసుకుంటా అంతే. థ్యాంక్ యూ. కట్ కట్ రీటేక్. అరే నిజం చెప్పిన నమ్మరా నీ? ఓకే థ్యాంక్ యూ సార్, మీరు చాలా జెంటిల్మెన్లో ఉన్నారు. వచ్చేసాను. అరవింద్ గారు చెప్పండి. అవునండి. ఇట్లా అనిపించ హలో పడ్డారా? వేసేసారా? సరే నా పడ్డం గురించి ఎందుకు కానీ మీ పడ్డం గురించి చెప్పండి. నేను ప్రేమలో పండు దెబ్బలు తాకాయా లేకపోతే పండు? దెబ్బలైతే తాగలేదు కానీ ప్రేమలో పండేందుకే అసలు సినిమా గొడవ అంతా. సినిమా గురించి కాదండి బాబు, ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చానండి నేను కూడా ఇక్కడికి. అయితే మళ్ళీ అదే, మళ్ళీ అదే అంటే ఇప్పుడు మీ వద్దులేండి. పడ్డానండి ప్రేమలో మరి అని ఫస్ట్ టైం మీ ఇంగ్లీష్ టీచర్ని చూసి అనుకున్నారా? ఎస్ సార్, ఫిఫ్త్ క్లాస్ ఎన్ఎస్ మేడం చూసి అనుకున్నాను. ఏ మేడం? ఎన్ఎస్. ఎన్ఎస్ ఎన్ఎస్ మేడం అంటే నేచురల్ సైన్సా? అంటే మీరు అంటే మేము జనరల్ సైన్స్ అలా కొంచెం స్కూల్ స్కూల్కి ఒకలా ఉంటుందా? మేడం ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఉన్నారా? ఉన్నారు, టచ్ లో ఉన్నారా అంటున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్, నచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అసలైన సార్ మహేష్ గారు, అలా ఎక్కడో దాక్కుంటారేంటి మీరు? అసలైన డైరెక్టర్ ద మ్యాన్ బిహైండ్ ద వీల్స్ అనమాట, నడిపారు బండి. ఎక్కడ స్టార్ట్ అయింది? ఏం లేదు, పడ్డాను, ప్రేమలో పడ్డాను, తర్వాత బయటకు వచ్చేసాం. ఓకే బాగుంటుంది సినిమా, బాధిస్తాం అంతే. ప్రస్తుతం మాత్రం మిమ్మల్ని మీరు పెద్ద టీవీలో చూసుకుని ప్రేమలో పడుతున్నారు, నిజం చెప్పండి.